ఎంఆర్ఓ గారు సార్? సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి పొన్నం ప్రభాకర్, ఇది నా అధికారికి నెంబర్. ఇది లేదు సార్, ఇప్పుడు ఎప్పుడు కలర్ చూస్తున్నాను సార్. నాకు తీసుకుంటాను చేసుకుంటాను సార్. ఆడియో గారు లైన్ ఉన్నారు. మాధవి, ఇంతకు ముందు మినిస్టర్ గారు కాల్ చేసి నమస్తే అమ్మా. సార్ అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని దృష్టిలో పెట్టే సార్. సార్ మేము కూడా చెప్తున్నా, ఎంఆర్ఓ గారు సార్. సార్ మొన్నటి దాకా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక రెడ్డి ద్వారా మంచి పిలిచారు మీరు. అవును సార్. అవును. ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు, ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్. సార్ సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు. సార్ మీకే స్వేచ్ఛను ఇస్తున్నాం, మీరే అధికారులు వంచండి. ఆయనకు ఒక్క ఆయన ఆయన చేయికి ఒక్కటి వేనా సార్ పోవద్దని చెప్తున్నాను. ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు సార్. మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలయ తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి. సరే సార్. సరే సార్.